Hello friends, welcome to my kitchen. ఈ రోజు నేను బగర్ తో అంటే సామబియ్యం ఉపవాసాలకు వాడే సామబియ్యం ఉంటుంది కదా ఇది. ఇది షాప్స్ లో ఈజీగా అవైలబుల్ అండి. ఈ బగర్ తో ఈ రోజు నేను వడలు ఎలా చేయాలో చూపిస్తాను. బగర్ నేను 1 కప్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి 1 కప్ బగర్ కి 3 కప్స్ వాటర్ వేసి మనం అన్నం లాగా ఉడికించుకోవాలి. 1 కప్ బగర్ కి 3 కప్స్ వాటర్ వేసి ఇలా మరిగించుకున్నాను. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం బగర్కి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కలిసిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బగర్ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాం. బగర్ని నీళ్ళలో వేసి కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మొత్తం వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలండి. చూడండి బగర్ మొత్తం ఉడికిపోయింది అన్నంలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి చల్లారనివ్వాలి. మనం ఉడికించుకున్న బగర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. దీన్ని చేత్తో బాగా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ఇంకా 1 స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆలు ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నానండి. దీన్ని కూడా మ్యాష్ చేసి వేసుకుందాం. మనం ఆల్రెడీ ఉప్పు బగర్లో వేసుకున్నామండి. జస్ట్ ఈ ఉడికించిన ఆలుకు సరిపడంత ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త ఆయిల్ రాసుకోండి. చిన్న బాల్ సైజ్ తీసుకొని దీన్ని ఇలా ఒత్తుకోండి. పల్చగా సెంటర్లో ఇలా హోల్డ్ చేస్తే వడలా కనిపిస్తుంది. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను నేను. మళ్ళీ చేతికి కాస్త నూనె రాసుకొని కొంచెం తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా అన్ని వడలు ఒత్తి పెట్టుకున్న తర్వాత నూనె వేడి చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడ దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంది. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టకండి. కాస్త అవి ఎర్రబడిన తర్వాత తిప్పండి, లేదంటే చితికిపోతాయి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు తిప్పొద్దండి. ఇప్పుడు ఇలా కలర్ మారింది కదా, ఇప్పుడు తిప్పుకుందాం. మీకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి మనం. క్రిస్పీగా బగర్ వడలు రెడీ అండి. చూడండి ఎంత బాగున్నాయో, చుడగానే తినాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా చేసి చూసి ఎలా వచ్చాయో నా కమెంట్స్లో చెప్పండి. ఈ వడలు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వడలు మనం నూనెలో వేసినప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టండి. సిమ్లో పెట్టి చేస్తే కనుక ఇవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ముందుగానే బగర్ అండ్ ఆలు ఉడికించి పెట్టుకున్నాం కదండి, అందుకని దీనికి నూనె ఎక్కువగా పీల్చే గుణం ఉంటుంది. సో సర్వ్ చేసే ముందు ఒక పేపర్ నాప్కిన్లో వేసి సర్వ్ చేయండి. ఈ వడలో మనం పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చండి, లేదంటే మనం పచ్చి కొబ్బరి పల్లి చట్నీతో కూడా తినచ్చు. వీటిని ఉపవాసానికి కాకుండా మామూలుగా స్నాక్స్ లాగా తినేట్టుగా అయితే ఏ పచ్చడితో అయినా తినచ్చు. ఈ ఉపవాసం రెసిపీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం వల్ల నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదండి ఈరోజు రెసిపీ. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. అప్పటివరకు సెలవు.